केंद्र प्रभुत्वं चेपट्टिन मेक इन इंडिया कार्यक्रमंलो भागंगा कोमरंभीम आसिफाबाद जिल्ला चिंतल मानेपल्ली मंडलं डब्बा ग्रामंलो मारुमूल ग्रामालनु अभिवृद्धि परचडं कोसं समावेशं एर्पाटु चेशारु। ई समावेशंलो डाक्टर पालवय्य हर्षबाबु मात्लाडुतू प्रधानमंत्री मोदी मारुमूल ग्रामाल अभिवृद्धि कोसं युवकुलकु महिळलकु उपाधि कोसं मेक इन इंडिया कार्यक्रमंलो भागंगा 25 रंगाल्लो ग्रामाल अभिवृद्धिकि चोरव तीसुकुन्नारनि तेलिपारु। మొత్తం దేశవ్యాప్తంగా ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా ఆదిలాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ ను పైలట్ ప్రాజెక్ట్ లాగా సెలెక్ట్ చేసుకుంటే మొట్టమొదటిగా మీ డబ్బ గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి। ఇది ఎంపీ గారి చొరవ వల్ల, ఇది డాక్టర్ సుధాకర్ గారి చొరవ వల్ల। కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చాలా వరకు సమస్యలు, చిన్న చిన్న సమస్యల నుంచి మొదలు పెడితే పెద్ద సమస్యల వరకు అన్ని పరిష్కరించే దిశగా ఆలోచన చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం। ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని నిధులు ఇచ్చినా గానీ అసలు కేంద్ర ప్రభుత్వానికి కనీసం అక్లవంతమేంటి అంటే ఈ నిధులు మేము కేంద్రం నుంచి తీసుకున్నామని చెప్పుకునే అర్హత కూడా లేకుండా చేస్తున్నారు। ఇవాల రైతు వేదికలు కట్టుకున్నారు అంటే కేంద్ర నిధుల ద్వారా, ఇవాల ఈ గ్రామీణ సడక్ యోజన ద్వారా రోడ్లు వేసుకున్నారంటే కేంద్ర నిధుల ద్వారా, అవునా డంపింగ్ యార్డ్ కట్టుకున్నారంటే కేంద్ర నిధుల ద్వారా, ఈ గ్రామ పంచాయతీల నిధులు వస్తున్నాయంటే 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తున్నాయంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి। కాబట్టి మోడీ గారి ఆలోచన ఏందంటే స్వచ్ఛంద సంస్థల ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల ద్వారా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో ఇవాళ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ను తీసుకోవడం జరిగింది। స్మాల్ విలేజ్ టు స్మార్ట్ విలేజ్ కాన్సెప్ట్ లో ఇవాళ ముందుకు పోతున్నారు। రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది అంటే సొమ్మేమో కేంద్ర ప్రభుత్వం అనేది, సోకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, కాబట్టి దాన్ని రివర్స్ చేద్దామనే ఆలోచన తోటి ఇవాళ ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది। మీకు అందరికీ తెలుసు ఈ మండలానికి తలోడి నుంచి సలుబెల్లి వరకు ఇప్పుడు ఏదైతే రోడ్డు జరుగుతుందో వయా చింతలమానే పెళ్లి దానికి 22 కోట్ల రూపాయలు ఎంపీ గారి చొరవతోటి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం నక్సల్ ప్రభావిత ప్రాంతానికి విడుదల అంటే ప్రతి కిలోమీటర్ కు 1 కోటి రూపాయలు, 22 కిలోమీటర్లు ఉన్నది కాబట్టి 22 కోట్ల రూపాయలు, అట్లా కేంద్ర ప్రభుత్వం ఎంపీ గారి చొరవతోటి మనం నిధులు మంజూరు అయితే దానికి కొబ్బరికాయ కొట్టి డ్రామాలు చేసుకునేది ఎమ్మెల్యే గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి, వీళ్ళకి ఏం అవసరం అవునా? మేము పేపర్ వర్క్ చేసినామని చెప్తారు, వాళ్ళ ఆలోచన ఎట్లా ఉన్నది అని అంటే ఎంపీ గారు ఇవాళ చెప్పారు వేరే మోడి దగ్గరటు లోనవేలి రోడ్ శాంక్షన్ అయితే టెండర్ వర్క్ కాకపోతే ఎమ్మెల్యే గారు వెళ్ళి కొబ్బరికాయ కొడతా అంటాడు। ఎందుకు అని అంటే ఎంపీ గారు రేపు వచ్చి కొబ్బరికాయ కొడితే నా క్రెడిట్, నాకు ఇక్కడ క్రెడిట్ వస్తుంది అనే ఆలోచనతోటి ఇటువంటి తొందరపాటు చర్యలు తీసుకుంటున్నారు। తప్పకుండా ఈ విషయంలో కూడా మనం ముందుకు పోదాం। మన అదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నా కూడా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎందుకని ఇక్కడ ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నీ కూడా మౌలిక సదుపాయాలు అనేక గ్రామాలు లేవు కాబట్టి అందుకోసము మొట్టమొదటిసారిగా మొదటి విడతగా మేక్ ఇన్ ఇండియా కింద దాదాపుగా నా పార్లమెంట్ నియోజకవర్గంలో 25 గ్రామాలని మరి సెలెక్ట్ చేయడం జరిగింది। రాబోయే రోజులలో ఇంకా కొన్ని గ్రామాలని కూడా సెలెక్ట్ చేసి ఆ గ్రామాలని కూడా ఈ గ్రామాలతో పాటు ఆ గ్రామాలని కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం। ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆలోచన ఏంటంటే గత 7 సంవత్సరాల నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒకటే ఆలోచించడం జరుగుతుంది, ఏంటంటే రాష్ట్రాలకు కేంద్రం నుంచి వాటాలు ఏదైతే ఇవ్వడం జరుగుతుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే నేరుగా ప్రజలకు ఏదైతే అవసరం ఉన్నదో ఆ పనులను చేయకుండా ప్రజాప్రతినిధులకు ఎక్కడైతే పర్సంటేజ్లు ఎక్కడ వస్తాయో ఆ పనులను పెట్టి ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ఉన్న బడ్జెట్ అన్నింటినీ కూడా సర్వనాశనం చేయడం జరుగుతుందని ఆలోచించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ మేక్ ఇన్ ఇండియా తోటి సిఎస్ఆర్ ఫండ్ ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలన్నింటినీ కూడా అటాచ్ చేసి ఆ నేరుగా గ్రామాలనే అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి
ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా గ్రామ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మీరందరూ కూడా ఏ ఏ పార్టీలో ఉన్నా ఉండండి కానీ అభివృద్ధిని మాత్రం మీరు ఎవరు కూడా అట్టుకోవద్దని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది నిజంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా మీ గ్రామం ఇప్పటి వరకు అభివృద్ధి కాలేదు కాబట్టి ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ గ్రామాలలో ఎక్కడెక్కడైతే సీసీ రోడ్లు లేవో అవన్నీ కూడా మీరందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా కూర్చొని ఎక్కడెక్కడైతే లేవో ఏ పార్టీకి సంబంధించినైనా వ్యక్తి ఉన్న